బహుశా నేను కూడా అందరిలాంటి వాడినే అనుకుంటాను. కెరీర్ కోసం 7 సంవత్సరాలు దాటి వెళ్ళిన నేను ఒకరి ప్రేమ కోసం తిరిగి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ అరేంజ్ మ్యారేజ్లో పెళ్లి చూపులకి రావడం, అమ్మాయిని చూడడం, మాట్లాడడం, అలా ఈ ప్రాసెస్లో నా వచ్చే అమ్మాయి ఎలా దొరుకుతుందో అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను 7 సంవత్సరాలు దాటి వచ్చి నేను చూశానో, ఇంకా డిసైడ్ అయిపోయా నా 7 అడుగులు ఇంకా నీతోనే అని. ఈ 6 మంత్స్ మన జర్నీలో ఎన్నో గంటల పాటు సాగిన మన మాటలు, చాలా తక్కువగా కలిసిన క్షణాలు, అలా మన మధ్య జరిగే ప్రతి చిన్నది కూడా అరేంజ్ మ్యారేజ్ అనే సింపుల్ స్టోరీని సెలబ్రేషన్ ఆఫ్ లవ్గా మార్చేసింది. నాకంటూ ఒక లవ్ స్టోరీ ఉంది అని హ్యాపీగా చెప్పుకుంటాను. ఎందుకో తెలియదు, నువ్వంటే అలా అలా ఇష్టం బాగా పెరిగిపోయింది. బహుశా మర్చిపోలేని అందం అనుకుంటా, అలా గుర్తొచ్చిన నవ్వు కూడా అనుకుంటా. కాదు కాదు, చిలిపిగా ఏడిపించే స్వభావం అనుకుంటా, అందరితో కలిసిపోయే నీ గుణం అనుకుంటా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి, బట్ నా హ్యాపీనెస్ని 2 లైన్స్లో చెప్పాలంటే మాత్రం, ప్రేమిస్తానే అనుకోలేదు ప్రణవిని చూసినంత వరకు, రేపటి గురించి నాకు టెన్షన్ లేదు నువ్వు నాతో ఉన్నంత వరకు. ఫైనల్గా ఒక మాట, పూజ కోసం ప్రసాదం, ప్రేమ కోసం ప్రణవి, ప్రణవి కోసం నేను. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. యువస్ కన్నా.